మొదటి వన్డేలోని భారత్ జట్టు ఓటమి పాలవడంతో మూడు వన్డేల సిరీస్ లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్ లో గెలవాలంటే భారత జట్టు మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో క్రికెట్ విశ్లేషకులు భారత్ ఓటమికి గల కారణాలను విశ్లేషించడం మొదలుపెట్టారు. మొదటగా బౌలింగ్ లో దక్షిణాఫ్రికా జట్టును తక్కువ స్కోర్కే కట్టడి చేయడంలో విఫలమైంది భారత జట్టు. ప్రారంభంలో భారత బౌలర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ తర్వాత దాన్ని కొనసాగించలేకపోయారు. బ్యాటింగ్ లో కూడా భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇచ్చిన ఆధిక్యాన్ని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వృధా చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత దీనిపై టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రెండో వన్డేలో టీమిండియా గెలవాలంటే చేయాల్సిన ముఖ్యమైన విషయాలను వెల్లడించాడు. శిఖర్ ధవన్ ఏమన్నాడంటే, భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మా జట్టుకు మంచి ఆరంభమే లభించింది. సుదీర్ఘ సమయం పాటు నేను, కోహ్లీ క్రీజులో నిలిచి మంచి భాగస్వామ్యం నెలకొల్పగలిగాం. మా ఇద్దరిలో ఎవరో ఒకరు మరికొంతసేపు క్రీజులో ఉండి ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు మేమిద్దరం వెంట వెంటనే అవుట్ కావడం, ఇదే క్రమంలో మిడిల్ ఆర్డర్ వికెట్లు వేగంగా కోల్పోవడం మా విజయావకాశాలను దెబ్బతీశాయి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా నిలదొక్కునే ప్రయత్నం చేయకుండా దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. ఫలితంగా వారు కూడా తొందరగా వికెట్లు కోల్పోయి జట్టును కష్టాల్లోకి నెట్టారు. అలా కాకుండా వారు కూడా బాధ్యతారహితంగా ఆడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. రెండో వన్డే కూడా ఇదే పిచ్ పై జరుగుతోంది కాబట్టి ఈ మ్యాచ్ లో గెలవాలంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో ఎవరో ఒకరు చివరి వరకు ఉండాలి. అలానే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరింత ఓపిక్గా ఆడాలి. ఈ రెండు మేము గనక రెండో వన్డే మ్యాచ్ లో పాటించగలిగితే గెలుపు మాదే అని ధావన్ చెప్పుకొచ్చాడు. ధావన్ చెప్పిన ఈ బ్యాటింగ్ సూత్రాలను టీమిండియా రెండో వన్డేలో ఏ మేరకు పాటిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.